నేను ఎవర్ని ఆకర్షిస్తే వాళ్ళే నా దగ్గరికి వస్తారు. దేవుడు ఆ రోజుల్లోనే నన్ను ఆకర్షించాడు. నేను దేవుడి దగ్గరికి వచ్చాను. ఆ రోజుల్లో నా దగ్గర ఏమైతే లేదో ఈ రోజున దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, ఆయన మార్గము సత్యము జీవము. నువ్వు మార్గంలోకి రా, యేసుని తెలుసుకో. ఎప్పుడైతే యేసు ప్రభువు నువ్వు తెలుసుకున్నావో మార్గంలోకి వస్తావు. ఆ మార్గం ఏంటంటే నీ యొక్క గత కాల కార్యక్రమాలు, క్రియలు, తలంపులు అన్ని విడిచిపెట్టి ఒక మంచి మార్గంలోకి నడిచి వస్తావు. అదే యేసుని చెప్పింది, నేనే మార్గము నాల మార్గంలోకి మీరు రండి. ఎప్పుడైతే మార్గంలోకి నీకు వస్తావో అప్పుడు సత్యాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. అదే సత్యం ఏంటంటే ఇదిగో సహోదర ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకళ్ళొకరు ప్రేమించుకోమని ఇందాక చెప్పారయ్య గారు, నీ శత్రువునైనా నువ్వు ప్రేమించాలి. ఇదే బైబిల్ చెప్పిందండి. బైబిల్ మీరు అటు ఇటు తిరగండి కానీ లేదా మీరు వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళండి కానీ బైబిల్ ఏమి చెప్పండి. బైబిల్ కూడా చెప్పింది మార్గము. ఈ మార్గంలో మీరుంటే సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ సత్యం మీరు తెలుసుకుంటే అది పరలోక రాజ్యానికి తావండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ రోజున దేవుడి గురించి తెలుసుకున్నానంటే కారణం ఏంటంటే ఆయన మార్గంలోకి నేనున్నాను. కనుక క్రిస్మస్ అనగా మనము దేవుడి గురించి తెలుసుకోవడం, ఆయన బాటలు ఉండటమే, అదే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. దేవుడి సినిమాటలు దీవించింది కాక మీ అందరికీ మరణార్థం.